हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टेक पाठशाला। सो फ्रेंड्स, नेन इवाला मी तो शेयर चेपे टॉपिक वच्चेसी पान कार्ड रिलेटेड इनफॉरमेशन। फ्रेंड्स, पान कार्ड अनेदी मनकु आधार लिंक चेयाली, अदी कूडा मार्च 31 लोपु लिंक चेयाली, लेकपोते मीकु 10,000 फाइन पड़ुतुंदी। अलागे मी पान कार्ड अनेदी ब्लॉक अयिपोवडं जरुगुतुंदी। अंटे मीरु भविष्यत्तुलो बैंक अकाउंट गानी, स्कॉलरशिपलु गानी, इतर एदैना ऑनलाइन ट्रांजैक्शन चेयालन्ना वाटिकि इप्पुडु खच्चितंगा मनकु पान कार्ड अवसरं। సో దానికోసమని పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేయాలని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది। సో దానికోసం ఇప్పుడు అది ఎలా చేసుకోవాలనే గురించి మీకు ఇవాళ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్। టాపిక్లకు వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి చేయండి। ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం। సో ఐటీ వెబ్సైట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ఇండియా ఫైలింగ్ .gov.in అని। దానిలో మీరు ఒకసారి ఓపెన్ ఆ పేజీని ఓపెన్ చేయండి। ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఆనరింగ్ ద హానెస్ట్ అని క్యాలెండర్ వస్తుంది, మీకు ఇష్టం ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు మీరు కనుక ట్యాక్స్ పేయర్ ఇస్తే అయితే డౌన్లోడ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను। సో ఇక దీన్ని క్లోజ్ చేయండి। మీరు క్లోజ్ చేసేయగానే మీకు ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉంటుంది, క్విక్ లింక్స్ కింద మీకు థర్డ్ ఆప్షన్లో లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి। మీరు ఇక్కడ చూడండి, గమనించండి, లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి। మీకు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే పాన్ కార్డ్, ఇక్కడ ఆధార్ కార్డ్, నేమ్ యాజ్ ఆధార్ ఉంటుంది, సేమ్ దాంట్లో ఏదైతే ఉంటుందో అలానే మీరు ఎంటర్ చేయండి। ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీంట్లో మాత్రం లింక్ అవ్వాలని, మీ ఆధార్ ఖచ్చితంగా లింక్ అవ్వాలంటే మీ పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు, పాన్ కార్డులో ఉన్న పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి, లేకపోతే మాత్రం ఒక అక్షరం కానీ సింగిల్ లెటర్ కానీ మిస్ ఉన్నా కానీ లింక్ అని మాత్రం అవ్వదు। సో దానికోసం ఏంటంటే మీరు మళ్ళీ మీరు ఆధార్ కేంద్రానికి వెళ్ళి చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది, అది మీరు చేసుకోవచ్చు। సో లేకపోతే మాత్రం కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి। సో నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి। మీరు దాన్ని క్లిక్ చేసి మీ పేరు అనేది యాజ్ డీజ్గా ఆధార్లో ఎలా ఉంటుందో అలానే ఎంటర్ చేయండి। ఐ హ్యావ్ ఓన్లీ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అంటే మీ ఆధార్ కార్డులో ఒక ఇయర్ మాత్రమే ఉంటుంది, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ టైం అనే మంత్ కానీ డేట్ కానీ ఉండదు। సో అలాంటప్పుడు దీన్ని క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు। ఐ అగ్రీ టు వ్యాలిడ్ మై ఆధార్ డీటెయిల్స్ విత్ UIDAI అంటే దాన్ని క్లిక్ చేయండి సరిపోతుంది। మళ్ళీ ఇంకోటి కింద క్లిక్ చేశాక మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక మీ ఇమేజ్ క్యాప్చర్ అని ఒకటి వస్తుంది, దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా క్యాప్చర్ లెటర్ ఉంటుంది, క్యాప్చర్ లెటర్లో ఎంటర్ చేయండి, లేదు స్మాల్ లెటర్ ఉంటుంది, స్మాల్ లెటర్ ఎంటర్ చేయండి, ఖచ్చితంగా మాత్రం మీరు ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి। సో ఓటీపీ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ క్యాప్చర్, ఓటీపీ, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, మీ ఇష్టం అది। సో లింక్ ఆధార్ క్లిక్ చేయండి, లింక్ ఆధార్ క్లిక్ చేయగానే మీకు ఏమైనా వస్తుందంటే మీ ఆధార్ ఇక్కడ లింక్ స్టేటస్ చెక్ చేసుకోమని మీకు ఒక లింక్ చూపెడుతుంది, మెయిన్ అక్కడ లింక్ అనేది అడుగుతుంది। సో మీరు ఇక్కడ చూడొచ్చు, మీది ఇక్కడ ఎంటర్ చేస్తే మళ్ళీ ఇక్కడ స్టేటస్ అనేది చూసుకోవచ్చు, మీది లింక్ అయిందా లేదా అని। ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందే అయ్యి ఉంటే కూడా చెక్ చేసుకోవచ్చు మనం। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇక్కడికి వచ్చి చూసుకోమని చెప్తాను మీకు। సో నేను నా ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డు ఎంటర్ చేస్తున్నాను, మీకు చూపెడుతున్నాను మీకు ఇప్పుడు, ఇది లింక్ అయిందా లేదా కూడా చూపెడతాను మీకు, ఇది అథారిటీ వెబ్సైట్ కాబట్టి లింక్కి స్టేటస్ అని వస్తుంది చూడండి। సో యువర్ పాన్ ఈజ్ లింక్డ్ టు ఆధార్ నెంబర్ అని వచ్చింది। సో ఇలా వస్తే మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు లేదా ఆల్రెడీ మీరు అసలు అయ్యిందా కాలేదు కూడా చెక్ చేసి ఫస్ట్ చెక్ చేసుకున్నాక మీరు చేయండి, ఎందుకంటే నేను యాక్చువల్లీ నేను ఎక్కడ లింక్ చేయలేదు, బట్ అది ఎక్కడైనా బ్యాంక్లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా లింక్ అయిందా నాకు తెలియదు, కానీ నేనైతే పర్టికులర్గా ఎప్పుడు లింక్ చేయలేదు ఇళ్ళకి వచ్చి। సో ఏంటంటే మీకు ఆల్రెడీ జస్ట్ 15 డేస్ టైం ఉంది కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 10,000 ఫైన్తో పాటు మీ ఆధార్ పాన్ కార్డ్ అనేది బ్లాక్ అయిపోతుంది। సో అది మాత్రం, ఎందుకంటే పాన్ కార్డ్ లేకుండా ఇప్పుడు మేబీ మనీ రిలేటెడ్ ఏది ట్రాన్సాక్షన్స్ జరగవు ఎక్కువ శాతం భవిష్యత్తులో కూడా। సో అందుకని ఖచ్చితంగా ఆధార్కి, పాన్ కార్డ్కి ఆధార్ అనేది ఖచ్చితంగా లింక్ చేయండి। సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను, ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్।